దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ కృపావాక్యం వింటున్న ప్రతి పిల్లలకు ప్రియమైన పిల్లలుగా ప్రేమతో మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. కృపావాక్యం విని గ్రహించే జ్ఞానము ప్రభువుని అడగండి, ప్రభువులో ఎదగండి, ప్రభు కొరకు జీవించండి. ప్రభు వాక్యంలోకి వెళదాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. జీవాధిపతి, జీవమగల దేవానికి స్తోత్రములయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఎన్ని వాక్యములు విని కూడా గ్రహించలేని విడలని గ్రహించే జ్ఞానమిచ్చి నీ అందు భయభక్తులతో నీకు లోబడే భాగ్యం దయచేయండి. నీ రాజ్యము కొరకు ప్రయాసపడే విడలుగా తీర్చిదిద్దమని మనం చేస్తున్నాను. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని క్రీస్తునామములు అడుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యము ఒక ఉపమానంతో పోల్చి చెప్తా ఉన్నాడు యేసు ప్రభువారు. ఆయన బ్రతుకున్న రోజుల్లో సజీవుడిగా ఉన్ని మరి అనేక మందికి బోధలు చేస్తూ సువార్తలు వినిపిస్తూ మరి ఆయన చెప్పిన మాటలు చెట్టు మీద, పుట్టల మీద, గట్టుల మీద, పక్షుల మీద, పంటల మీద పోల్చి వాక్యాన్ని ఉపమాన రీతిగా పోల్చి చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా ఆయన ఉపమాన రీతిగా పరలోకమును మరి పెండ్లి కుమారుని యొక్క ఒక పెండ్లి విందును పోల్చి చెప్తా ఉన్నాడు. పరలోకములో దేవుని రాజ్యము మహోత్సవ కాలాన్ని పెండ్లి విందులోకి ఎవరు వెళతారు, పెండ్లి విందులో ఎలాగుంటే వెళ్తారు, పెండ్లి విందనగా ఎలాగ ఆహ్వానించబడతానికి పెండ్లి విందు ఆహ్వానము మనందరికీ కావాలి. ఎందరికీ అట్టి ఆహ్వానం ఉందో, ఎందరికి ఎవరికి లేదో మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఆయన అంటున్నాడు కదా, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను, క్రొవిన పశువులను, వధించబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచిరి, చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతులకు సంహరించి ఆ వారి పట్టణము తగలబెట్టించాను. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, ఆయన యెరూషలేములో, ఐగుప్తు ప్రాంతాలలో, బెత్లెహ గ్రామాల్లో, గలిలయ ప్రదేశాల్లో, అలాగా ఎన్నో తూరు ప్రాంతాల్లో తిరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆయా పట్టణాల్లో తిరుగుతున్నప్పుడు మరి ఆయనకి ఈ ఉపమానము పరలోక రాజ్యాన్ని గురించి వారికి వినిపించాలనే ఆశతో ఎంతగానో ఒక విందు చేశాడట. పరలోక రాజ్యంలో ఆయన రాజ్యాన్ని గురించి విందు ఎలా చేయాలా అని ఆలోచన ప్రభువు కదా. ఆయన మహనీయుడు, మహాగణుడు, అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి మించిన వారు లేనే లేరు. అందుకని ఆయన చెబుతున్నాడు, ఈ విందుకు రమ్మని అనేక మందిని పిలిచిన ఎవ్వరూ సాకులు చెప్పారట. కొందరేమో మరి రానల్లకపోయిరి. ఆ పెండ్లి విందుకి మరి పిలువబడిన వారు రప్పించిన కథడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. దాసులు అనగా దేవుని సేవకులు, దేవుని సువార్తకులు. ఎంతమందో, ఇదిగో మీకు మంచి విందు, కొవ్విన విందంటే దావీదు అంటాడు, నీ వాక్యము కొవ్వు మెదడు దొరికినట్టుగా నాకు దొరికెను అంటాడు. కొవ్వు అంటే మెదడు అంటే మాంసం కాదు, ఎరటి అయిన కూరలు కాదు, ఏసయ్యే వాక్యమే విందు. దావీదు మహారాజు అయ్యుండి కూడా ఆయన మాట విని అంటాడు కదా, ఇదిగో కొవ్వు మెదడు దొరికినట్టుగా నాకు దొరికింది. ఆయన మాటలు అంటాడు. కొవ్వు మెదడు ఎంత రుచిగా ఉంటుందో, అంతకంటే
విలువైన మాటలు, రుచి అయిన మాటలు. ఆయన అంటున్నాడు ఇక్కడ క్రొవ్విని విందు చేశాడట. ఈ బైబిల్లో ఎంతమంది దైవజనులు, ఎంతమంది సేవకులు, ఎంతమంది సువార్థికులు ఉన్నారో వారందరూ కలిపి ఎన్ని రకాల వంట చేశారో, ఎన్ని రకాల బోధలు చెప్పారో, ఎన్ని రకాల వాక్యాలతో వినిపించారో, ఎన్ని రకాల శ్రమలు అనుభవించారో, ఈ బైబిల్ అంతటిలో వంట చేసిన పాత్రలాగా మార్చాడు. పెండ్లి విందుకి పిలవమన్నాడట, సేవకులు పంపించాడట, దాసుల్ని. దాసులు అనగా సేవకులే పంపించినప్పుడు ఖచ్చితంగా ఎవ్వరు కూడా రామని కొందరు అన్నారు, కొన్ని అవసరతలు చెప్పారు, సాకులు చెప్పారు, వెళ్ళిపోయారు. దేవుని దాసులు పంపిస్తే సువార్త చెప్పటానికి వీల్లేదు, బోధించడానికి అవసరం లేదు, యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన వడ్లవాని కుమారుడు కాడా, ఆయన మరియ కుమారుడు కాడా అని ఆయన అనేక మంది శిష్యులను, అనేక మంది దాసులను చంపారు. సువార్త చెప్పనివ్వలేదు, బోధించనివ్వలేదు. అనేక ప్రాంతాలలో, ఆయా పట్టణాలలో హతసాక్షులు అయిపోయిన గుంపు ఉన్నారు దేవుని కొరకు. వారి గుంపుకు పరలోక రాజ్యంలో ప్రథమ స్థానం ఇస్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇంకా ముందుకు వెళ్తే 4వ వచనం, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిపోయిరి. ఈ రోజుల్లో కూడా దైవజనులు ఎంతో ప్రేమించి ధనాన్ని ఖర్చు పెట్టి, ఎంతో ధనాన్ని హేయం చేసుకుంటూ ఖర్చు పెట్టి అనేక మందికి ప్రజలకు మీటింగులు పెట్టి గొప్ప గొప్ప దాసుల్ని పిలిపించి దేవుని వాక్యం చెప్తూ ఉంటే ఇంటి పక్క నుండి కూడా మీటింగుకు వెళ్ళలేని వారు, పక్కనే చర్చి ఆరాధనలు జరిగిన ప్రార్థనలు వాక్యములు వాళ్ళకి అవసరం లేని వారు చాలామంది ఉన్నారు. ఇటు వారు ఈరోజు నేను ఊరికి వెళ్తున్నా, ఈరోజు నేను నా అవసరత కలిగిన పనులు చూసుకోవాలి, నాకు రావటానికి కుదరదు అని దేవుని దాసులతో సమాధానం, వ్యతిరేకమైన సమాధానాలు చెప్పి దేవుని యొక్క పనిలో పాల్గొనలేదు. అటు వారిని గురించి దేవుడు చెబుతున్నాడు, దేవుడు వింటున్నాడు, ఈ విందుకు ఎవరు రాలేదో చూస్తూ ఉన్నాడు, ఓపోతూ ఉన్నాడు. ఏం చేయాలి, ఏం చేయాలి, పిల్లల్ని ఎలా చేస్తే మంచిది అని ఆలోచిస్తా విందుకు పిలిచినటువంటి పిల్లల్ని పారచూస్తున్నాడు. ఇక్కడ చూడు ఏమంటున్నాడు, దక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండలను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగలబెట్టించెను. దేవునికి స్తోత్రం. అక్కడక్కడ ఆ ప్రాంతాలలో సదో గుమర పట్టణములో మరి అగ్ని దిగొచ్చి కాల్చివేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన కోపము ఎక్కడైతే రగిలిందో, మరి ఇస్రాయేల్ ప్రాంతంలో యూదా జనాంగానికి వర్షము లేకుండా ఏలియా కాలంలో కరువు పంపించినట్టుగా చూస్తున్నాం. అనేక మంది దేవుని దాసులను చంపివేశారు, శిక్షించారు, జైల్లో వేశారు, తాళ్ళ డబ్బాల్లో దించారు, రంపాలతో కోయబడ్డారు. ఇంతమంది పిల్లలు హింసించబడితే ఆయన చూస్తూ ఊరుకోలేక ఆయా పట్టణాలని తగలబెట్టినట్టుగా చూస్తున్నాం. ఆయా పట్టణాలని కరువు కాటకాలతో, ఇబ్బందులు, ఇరుకులతో హింసించినట్టుగా చూస్తున్నాం. ప్రభువారు కోపం వస్తే మానవుడు తాళుకోలేడు, తట్టుకోలేడు. నరుని కోపము యెహోవా నీతిని నెరవేర్చదు, అంతే, ఏమి చేయదు. కానీ ఆయన కోపం వస్తే మనం తట్టుకోలేం, నిలవలేం, మరి భరించలేని సమస్యలు, డాక్టర్ వల్ల కాని సమస్యలు, కుటుంబంలో మర్చుకోలేని సమస్యలు, చెప్పుకోలేని సమస్యలుతో మగ్గిపోతూ ఉంటాం. ఆయన ఉగ్రత దినము రాకముందే మనం మెలుకోగలిగి పెండ్లి విందుకి రావాల్సిందిగా ఆ వాక్యం మీటింగ్ చెబుతున్నప్పుడు, ఆరాధనలు జరుగుతున్నప్పుడు సమస్త ప్రజలు ఆయన చుట్టూ ఆయన మాట వినేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ విందుకు ఎవరు రాలేదు చూస్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడి వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. ఏర్పరచుకున్నవారు
ఇస్రాయేల్ ప్రజలు, యూదా జనాంగము, వారందరూ దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు అన్యులైన పిల్లలను, అడుక్కు తినే పిల్లలను ఆయన దారేబోయే ఆ పిల్లలను పిలుచుకొచ్చి ఆయన భోజనం పెట్టినట్టుగా, ఈ విందుకు పిలుచుకొచ్చినట్టుగా చూస్తున్నాం. ఆయన ఎవరినైతే పిలిచాడో, ఎవరిని ఎన్నిక చేసుకున్నాడో వారందరూ నామకార్థ క్రైస్తవులుగా మారిపోయారు. ఆయన పెళ్లి విందుకి రాలేదు. ఆయన వస్త్రములు క్రియలు లేని భక్తి చేస్తూ ఉన్నారు. వారందరిలో నుంచి అన్యుల్లోకి వచ్చాడట యేసయ్య. ఎందుకు వచ్చాడంటే వారందరిని పిలిచాడు, ఎవరు ఆ భోజనం చేయలేదు. అయితే దారిలో నుంచొని ఏ దారి అయితే దారైపోయే దానిలందరికీ భోజనం పెట్టండి అన్నాడు. అందుకని శపించబడిన కయ్యోను సంతానం చంచులైన వారికి వాక్యం బోధించి వారిని కూడా గొప్పవారుగా చేస్తూ ఉన్నాడు. కుష్ఠరోగులకి వాక్యం చెప్పి కుష్ఠ వాళ్ళకు కూడా శాపం తొలగించాడు. ఇలాంటి వారిని అందరిని పిలిచి ఈ భోజనం పెట్టండి అని చెప్పాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఈ పెండ్లి విందు, మరి మీకు గనుక రాజ్య మార్గమునకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువనవడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో పెండ్లి చాలా నిండెను. దేవునికి స్తోత్రం. అనేక మందికి దారైపోయే వాళ్ళకి, శపించబడిన వాళ్ళకి, విగ్రహ ఆరాధికులకి, వ్యభిచారకులకి మంచివారిని చెడ్డవారిని పోగు చేసింది. ఎందుకంటే మరి పిలిచిన వారు ఎవరు ఈ విందులో లేరు. పిలిచిన వారు దేవుని రాజ్యముకు ఎలరు. ఆయన స్వతంత్రించుకున్న ప్రజలకి దేవుని రాజ్యము లేదు. ఎవరు ఈ విందు చేయలేకపోతే మరి అన్యులకి, విగ్రహారాధికులకి, మరి మోసగాళ్ళకి, దొంగలకి, అందరికీ ఈ వాక్యం వినిపించాలి, ఈ సువార్త వినిపించాలి. వారికి కూడా రక్షణ మార్గం తేవాలి. వారికి కూడా రక్షణ మార్గంలో నడిపించాలి అనే ఉద్దేశం చేత మరి అందరిని పిలిచినట్టు చెడ్డవారిని మంచివారిని దారేబోయే వాళ్ళని శపించబడిన వారిని అందరినీ అనేక మందిని పిలుచుకొచ్చి విందు పెండ్లి చాలా నిండిపోయిందటప్పుడు. ఈ పెండ్లి చాలే పరలోకము, ఈ పెండ్లి చాలే పరలోక రాజ్యములో నివాసము చేసేవారే ఈ పెండ్లి చాలలోకి వస్తారు. ఈ పరలోక రాజ్యములో ఎవరైతే వారసులుగా తీర్చబడతారో వారే ఆ పెండ్లి చాల విందు చేస్తారు. అందుకని ఆయన అంటున్నాడు కదా, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని యొక్కని చూచెను. దేవునికి స్తోత్రం. మనం కూడా ఎంతోమందికి పెళ్లి కార్డులు కొడతాం, ఎంతోమందికి బంధువులకి, స్నేహితులకి, మరి ఊరిలో గ్రామంలో ఎవరైతే బంధుమిత్రులు ఉంటారో వారందరికీ మరి పెళ్లి కార్డులు ఇస్తూ ఉంటాం, మొక్కు పెరిగిన వాళ్ళందరికీ. అయితే ఇచ్చినాక భోజనానికి ఎంతమంది వచ్చారు, ఎవరెవరికి కార్డు ఇచ్చాం, కార్డు ఇచ్చిన వారందరూ భోజనానికి వచ్చారా లేదా అని మనం ఎలాగా ఆరాధించుకుంటామో ఈ పెండ్లి విందు చేసిన ఈ రాజుగారు కూడా ఆ పెండ్లి శాలలోకి వెళ్ళాడట. ఎంతమందిని పిలిచామో, ఎంతమంది వచ్చారో, ఎంతమంది రాలేదో, ఎంతమంది నా మాటకి లోబడుతున్నారో లేదో అని పరిశీలన చేయటానికి ఖచ్చితంగా ఈ రాజుగారు పెండ్లి శాలలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వెళ్ళేంట ఆయన అంటున్నాడు కదా, లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకోనని ఒకరిని చూచితిమి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఏ ఊరైనా ఇంటికాడ ఉన్నప్పుడు మాసిన వస్త్రాలు కట్టుకోవచ్చాము, కానీ మనం ఎక్కడికైనా పొరుగురు వెళ్తే మంచి వస్త్రాలు కట్టుకొని వెళ్తాం. కానీ ఇది పొరుగురు కాదు, పరదేశులుగా కాదు. ఈ రాజు రియల్ రాజు కాదు, భూలోక సంబంధమైన రాజు కాదు, పరలోక సంబంధమైన రాజు. పరలోక సంబంధమైన రాజు పెండ్లి విందు చేస్తే అక్కడంట వస్త్రములు లేనివాడు కనపడ్డాడట. దేవునికి స్తోత్రం. పరలోకం వెళ్ళేటప్పుడు మనం ఏం ఎత్తుకెళ్ళామో, ఎన్ని రోజులు ప్రభు పని చేసినా, ఏం తిన్నామో, ఏం తెచ్చుకున్నామో, ఏది పరలోకం వెళ్ళదు. కానీ ఏం సంపాదించావని అడగడ గాని అది నీ ఎమ్మట రానే రాదు. నీకున్న పేరు, నీకున్న హోందాతనం నీ ఎమ్మట రాదు. కానీ వస్త్రము లేక ఇతడు ఎలాగొచ్చాడు అని అడుగుతూ ఉన్నాడు యేసయ్య. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. వస్త్రం అడుగుతున్నాడు. ఈ లోకంలో వస్త్రాలు ఎన్నో, పట్టు వస్త్రాలు ఉండొచ్చు, బలమైన వస్త్రాలు, ధనమైన వస్త్రాలు, డబ్బు గల్లాయి, వెలగల్లాయి,
ఉండొచ్చు కానీ అవన్నీ చిమ్మటలు కొట్టి దొంగలు కన్ను వేసి దొంగలు వెళ్తారు, పనికి రాకుండా నాలుగు రోజులు కట్టుకున్నాక పోతాయి. పెండ్లి వస్త్రం లేక స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగొచ్చావు అంటున్నాడు. ఎంత చక్కని పిలిపి పిలుతున్నాడు చూడు స్నేహితుడా. అబ్రహామును పిలిచాడు దేవుడు. నా స్నేహితుడైనా అబ్రహామా, నీకు తెలియకుండా నేనేది చేయనయ్యా. లోతు తన సదోగుమర పట్టణంలో ఉన్నాడు, బయటకు రమ్మను, ఆ దేశాన్ని ఆ పట్టణాన్ని కాల్చివేయటానికి సిద్ధముగా ఉన్నానని చెప్పాడు. అలాగే మనం నిజంగా ప్రార్థన చేసే పిల్లలం అయితే, నిజమైన మొరపెట్టే వాళ్ళం అయితే మన కుటుంబానికి మన సంఘానికి వచ్చే శోధనలు తెలియచెప్పే చేస్తాడు. తెలియకుండా ఒక్కడు కూడా జరగటానికి వీలు లేదు. ఆయన అంటున్నాడు, నా స్నేహితుడా అని పిలుస్తున్నాడు. వస్త్రం లేకపోయినా స్నేహితుడిగా భావించి చెప్తా ఉన్నాడు, వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చావు. ఆ వస్త్రము మనుషులు కొనుక్కునే కాదని వాక్యం చేత రుజువు చేసుకుంటున్నాం. పరిశుద్ధ వస్త్రం, మహిమ వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఇలాగా ఎన్నో వస్త్రాలు ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అలాగా మరి ఆ వస్త్రాల్లో మనకి ప్రభు ఏదైనా రక్షణ వస్త్రం ఇచ్చుంటాడు, రక్షణ పొందామని చెప్పుకుంటున్నాం. రక్షణ వస్త్రం నీకు ఇచ్చాడా? నీ మీద ఉందా? నీతో ఉందా? నీకు ఇచ్చిన వస్త్రాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చనిపోయినాక వచ్చేది ఆ వస్త్రము ధరించుకొని పరలోకంలో కనపడితే ద్వారపాలకుడు నీకు తలుపు తీస్తాడు. ఆ వస్త్రం లేకుండా పెండ్లి విందులోకి ఎలా వచ్చావని అడుగుతున్నాడు. ఇతను అలాగే ఉంచాడా? ఒకవేళ వస్త్రం లేనివాడు ఎవడైనా ఈ లోకంలో రియల్గా ఉన్నతమైన వాళ్ళ మధ్యలో దరిద్రుడు వెళ్తే వెళ్ళిపోరా ఇక్కడ నుంచి బయటకు కనపడ రాబాకి ఇక్కడికి అని గెంటు వేస్తారు. కానీ మరి ఇతను గెంటు వేసినట్టు చూడలేదు. చూడండి మనం చూద్దాం. ఇక్కడ అంటున్నాడు, స్నేహితుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు విని కాళ్ళు చేతులు కట్టి వేలపట్టి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసయ్య పరిచారకులకి ఎంత అధికారం ఇచ్చాడో చూడండి. ఆయన అంటున్నాడు, ఇదిగో పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చావని అడిగితే వెళ్ళినోడు దొంగ, దేవునితో నడవలా, బతుకున్నప్పుడు ప్రజలకు దానం చేయలా, బ్రతుకున్నప్పుడు సహాయం చేయలా, దేవునితో నడవనటువంటి వాడికి వస్త్రము లేదు భూలోకంలో. ఎన్నాళ్ళు బతికినా పర్వాలేదు, నువ్వు దుర్మార్గుడు కూడా దీర్ఘాయుష్ కలిగి బతుకుతాడని బైబిల్ చెబుతా ఉంది. దేవుని కలిగిన వాళ్ళే కాదు, దేవుని కలగని వాళ్ళు కూడా, దేవునితో లేనివాడు కూడా దీర్ఘాయువు కలిగి బతుకుతారని వాక్యం ప్రసంగిలో చెబుతా ఉన్నాడు. అయితే దుర్మార్గుడు కూడా దీర్ఘాయువు కలిగితే దీర్ఘాయుష్మంతుడిగా బతికాను కనుక దేవుడు నన్ను దీవించాడని చెప్పుకొని బతుకుతాం కన్నా దేవునితో ఉన్నానా లేదా, దేవుని కలిగి ఉన్నానా లేదా అని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. పరిశీలన లేకుండా మనకి ఈ వాక్యం అర్థమే కానే కాదు. ఆయన అంటున్నాడు, వస్త్రాలు లేవు, పారా బయటకు అనలేదు, ఇది రియల్ భోజనం కాదు, ఇది రియల్ పెండ్లి విందు కాదు, పరలోక పెండ్లి విందు. పరలోక రాజ్యము రాజుకు భార్యగా విధించబడుచున్న మహోత్సవ కాలంలో, జరగబోతున్న కాలంలో ఇలాంటి క్రియ జరుగుతుందని మనకి రియల్గా ప్రభు చెబుతూ ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఆయన ఆ పెండ్లి వస్త్రము లేని వాడిని పిలిచి ఇతని కాళ్ళు చేతులు కట్టి ఇతనికి కటిక చీకటి బిలములోకి పడద్రాయమని ఆజ్ఞ జారీ చేసేసాడు. ఈ లోకంలో ఏ రాజుగారన్నా ఒకవేళ ఆజ్ఞ జారీ చేస్తే రద్దుపరచొచ్చేమో, కానీ పరలోకముల రాజుగారు ఆజ్ఞ జారీ చేస్తే దాన్ని వెనుక తీసుకోడు. ఎందుకంటే మాట ఇచ్చి తప్పని వాడనని వాక్యంలో రాశాడు యేసయ్య. ఆయన ఎప్పుడైనా మాట ఇచ్చి తప్పేవాడు కాదు, మాట ఇచ్చి వెనుక తీసుకునేవాడు కాదు. అయ్యో కటుక చీకటి పిలవలు వద్దయ్యా, ఈయనకు మరలా వస్త్రాలు ఇస్తాం రెండయ్యా అని పిలిస్తే అవకాశం లేదు. చనిపోయినాక నీకు అవకాశం లేదు, నువ్వు దిశమూలతో పరలోకం వెళ్తానికి అవకాశం లేదు. ఆయన వచ్చి ప్రకటన గ్రంథములు అంటాడు, నేను వచ్చినప్పుడు నువ్వు గుడ్డివాడవును దౌర్భాగ్యుడును, నీవు దిశమాలతో ఉన్నావు. నేను వచ్చినప్పుడు నీ మీద నేను ఉమ్ము వేస్తాను,
ఉంటే చల్లగా ఉండు, లేకపోతే ఎచ్చగా ఉండు. అంతేగాని రెండు వైపులు నడవద్దు. విగ్రహారాధనలు లోకములు పాపములో నడవద్దు, దేవునితో నడవద్దు. ఉంటే దేవునితో ఉండు, లేకపోతే లోకముతో గడిచి చనిపో. అంతేగాని ఏసైకి అవమానం తేవద్దని ఏసై చెబుతా ఉన్నాడు. మనం ఎలాగ ఉండాలి ఇప్పుడు? ఆయన అంటున్నాడు కదా, మరి ఇంకా ముందుకు వెళ్తే అంటున్నాడు చూడండి, 14 వచనం, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. దేవునికి స్తోత్రం. పిలువబడిన వారు దారేపోయే వాళ్ళని, చెప్పించబడి వాళ్ళని, ఎంతమందినో పిలిచాడు. పిలిపించినాక వారు ఆ భోజనం తిన్నారు, సమృద్ధిగా తినాక అంటున్నాడు వాళ్ళలో గ్రాంటెడ్ గ్రేడ్ చేస్తా ఉన్నాడు. ఆయన పిల్లలు ఎవరో, పిలువబడిన వాళ్ళు అనేక మంది, ఏర్పరచుకున్న వాళ్ళు కొద్దిమంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నావా? ఆ కొద్దిమందిలో నువ్వు కూడా ఉన్నావా? ఆ కొద్దిమంది ఎవరో? దేవుని మాట విని దేవుని రాజ్యానికి పెండ్లి విందులో పిలువబడే గుంపులో, పెండ్లి విందులో ఆరగించే గుంపులో, వస్త్రాలు కలిగి, మహిమ వస్త్రము కలిగి, రక్షణ వస్త్రము కలిగి, పరిశుద్ధ వస్త్రము కలిగి నువ్వు భూలోకంలో బ్రతకాలి. ఈ లోకంలో వస్త్రాల వైపు చూస్తాం. ఒకవేళ ఈరోజు పండగ రోజు మనకు ఒక చీర లేకపోతే అలిగి ఇంట్లో కుండలు డింకీలు కొట్టి వంట చేయకుండా, పిల్లలకు పెట్టకుండా, భర్తకు పెట్టకుండా ఎన్నో కుటుంబాలు ఇలాంటివి నేను చూశాను. అందుకని ఈ లోక వస్త్రాల కోసం అంత మొండితనంగా, అంత బండతనంగా అలుగుతున్నామే. పరలోక రాజ్యంలో శాశ్వతమైన వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు కావాలని ఎప్పుడైనా ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభువా నాకు నువ్విచ్చిన వస్త్రాలు ఉండయా లేవా, ప్రభువా నా దగ్గర నీ వస్త్రం లేకపోతే పరలోకం లేదయ్యా, పెండ్లి విందులోకి వచ్చిన వస్త్రం లేక వచ్చాడు స్నేహితుడు, ఇతడు కాళ్ళు చేతులు కట్టి కటుక చీకటి బిలములో వేయమని చెప్పావయ్యా. నిజమే, ఇక నుంచి అయినా, నిజమే ఇక నుంచి అయినా ఆయన పాదాలు పట్టుకొని ఆయన రాజ్యాన్ని వెతుకుదాం, పరిశుద్ధ వస్త్రం అడుగుదాం, మహిమ వస్త్రం అడుగుదాం. అంతేగాని ఆయన వస్త్రం లేక పరలోక రాజ్యానికి రావటానికి వీలు లేదని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన మాటిని ఎంతమంది అయితే ఆయనకు లోబడతారో, ఎంతమంది అయితే రక్షణ వస్త్రం, మహిమ వస్త్రమును, పరిశుద్ధ వస్త్రాన్ని కాపాడుకుంటారో అట్టి వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాక మరి ఇంక ముందుకు వెళదాం. లూకా సువార్త 14 అధ్యాయము చిన్న మాట చదువుకుందాం. ఆయన అంటున్నాడు ఇక్కడ కూడా ఒక మనుషుడు చూద్దాం. 14:16 ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపిన. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొన్నాను. రెండవ వాడు, అవశ్యముగా వెళ్ళి ఆయన పక్షముగా ఉన్న పొలాన్ని చూడాలని, నన్ను క్షమించాలని నిన్ను వేడుకుంటున్నానని చెప్పాడు. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమించాలని వేడుకున్నాడు. మరొకడైతే, వివాహం చేసుకుంటున్నాను, మరి ఆశ్రయిని చూడాలని, మరి నేను చూడటానికి వెళుతున్నాను, పెళ్ళికూతున్నాను చెబుతున్నాడు. ఎంత భాగభోగ్యముగా బ్రతికితే, ఎంత దేవుడు దీవుని ఇస్తే ఆ యొక్క విందుకి వెళ్లకుండా సాకులు. ఒకడు, నేను పెళ్లి చేసుకున్నాను, రావటానికి కుదరదు, పెళ్లి కుమార్తెను చూస్తాను. మరొకళ్ళు, 5 జతలు ఎడ్లు కొన్నాను, వాటిని చూడాలని. మరొకరు, నేను పొలం కొన్నాను, ఆ పొలం చూడాలని. ఎంతమందో ప్రాకులాడుతూ ఉన్నారు, ఎంతమందో తపనతో తపించిపోతున్నారు. ఈ తపనంతా విడిచిపెట్టి ఏసైని కలిగి ఏసై వస్త్రమును సంపాదించుకుంటే తప్ప ఏసై రాజ్యం మనకు లేదు. ఈ తపన, ఈ లోకంలో ఉన్న వైభవాలన్నీ విడిచిపెట్టి ఒక దినాన ఎంతటి వారైనా, గొప్పవారైనా, ధనవంతులైనా, బలవంతులైనా చనిపోవాలి. ఈ లోకంలో ఒక దినం రాబోతుంది, ఆ దినాన మనం చనిపోయినప్పుడు మనకు మహిమ వస్త్రం లేకపోతే మన దేవుని రాజ్యం లేదని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. అట్టి కృప మరి మనందరికీ దేవుడు దయచేయాలని అడుగుతూ ఉన్నాను. మరి ఆయన కృపలో ఎదగాలంటే ఖచ్చితంగా ప్రభు దగ్గర ఉపవాసం ఉండి నడుము కట్టుకొని పరిశుద్ధ వస్త్రం సంపాదించుకుందాం. పరలోకమును రాజ్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ద్వారపాలకుడు ఏసే, ఆ ద్వారపాలకుడు రాజైన ఆ ఏసే గొప్ప విందు చేసి ఎంతమందిని పిలిచాడో,
ఎంతమంది కాళ్ళు చేతులు కట్టి కటికించి గడువుల బిలములో పడద్రాయడానికి ఆయనకు అధికారం ఉందో మనం చూసాం వాక్యాన్ని బట్టి. కాబట్టి ఆ పరిస్థితి మనకు సంభవించకుండా ఉండాలంటే మనం కూడా ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన రాజ్యం కొరకు వెతకాలి. పరిశుద్ధ వస్త్రం, మరి రక్షణ వస్త్రమును నిష్కళంకమైన హృదయం కలిగి వెతికి వాటిని పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. పరలోకంలో ఏం పెట్టుకెళ్తే, ఏం ఎత్తుకెళ్తే అవకాశం లేదు, కానీ రక్షణ వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, మహిమ వస్త్రం పొంది పరలోక రాజ్యాన్ని సంపాదించుకునేలాగా ఉండాలని నేను మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో, ఈ కృపావాక్యం వింటున్న ప్రతి పిల్లలకి దేవుడు ఆ భద్రత కాపుదల పెట్టును గాక. వారి బిడ్డలకు, వారి కుటుంబానికి దీవెన ఆశీర్వాదకరముగా మార్చబడును గాక. ఎంతమంది దిశమలతో ఉన్నారో ఆ దిశమలతో ప్రభువారు వచ్చినప్పుడు ఉండకుండా మనం సంపాదించుకునే వస్త్రాలు ఈ లోకంలో అక్కర్లేదు, కానీ పరలోక వస్త్రాలు సంపాదించుకొని ఆయనలో ముందుకు సాగిపోదాం. అట్టి కృపా దేవుడు మాకు, మీకు అందరికి దయచేయను గాక. యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగ్రుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జీవముగల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, పరలోక పెండ్లి విందును గురించి ప్రభువా ఈరోజు మాట్లాడిన విధానం ప్రభువా, అయ్యా ఈ నాలుగు మెసేజీలు ప్రభువా మీ పరలోక జీవము పోయమని అడుగుతున్నాను అయ్యా. జీవనదులుగాను, జీవపూటలుగాను, అయ్యా జీవ ప్రవాహముగా పొరలు తాకి అనేక మందిని తడపటానికి, అనేక మందికి అయ్యా ఎదగటానికి పనికొచ్చేలాగా చేయమని మనవి చేస్తున్నాను. నీ కృపాసన్నిధి మాతో నాతో ఉంచమని, నీ చిత్తం ఎరిగి నిన్ను కలిగి అత్తుకొని నడిచే భాగ్యం మాకు దయచేయమని, అయ్యా కృపావాక్యం వింటున్న ప్రతి పిల్లలను దీవించమని, వారి పిల్లలకు, వారి కుటుంబాలు నిన్ను కలిగి ఉండటానికి సహాయం చేయమని, ఈ వాక్యాన్ని అత్తుకున్న ప్రతి పిల్లలతో మీరు మాట్లాడమని మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు పొందమని క్రీస్తు నామములో అడుచున్నాను తండ్రి, ఆమేన్.